జగనన్న మహిళా మాటతో మహిళలు స్వయం సమృద్ధిని సాధించవచ్చని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెప్పా ఆద్వర్యంలో పట్టణంలోని 10వ వార్డులో మహిళల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మహిళా మార్టును మంత్రి బాలినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడాలనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో స్త్రీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగా రాష్ట్రంలో జగనన్న మహిళా మార్టును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘం మహిళలే నడిపే ఈ మార్టును మొదట రాష్ట్రంలోని పులివెందులలో ప్రారంభించారని అక్కడ సత్ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని మంత్రి బాలినేని చెప్పారు. అద్దంకి మార్టు రాష్ట్రంలో మూడోదని, జిల్లాలో మొదటిదని చెప్పారు. సంక్షేమ పథకాల్లో ఏపీ మొదటగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడితేళ్ల రవికుమార్, నగర పంచాయతీ చైర్పర్సన్ ఎల్ దేస్తేరమ్మ, వైస్ చైర్మన్లు దేశ పద్మేష్, కె అనంతలక్ష్మి, పట్టణ పార్టీ నాయకుడు కాకాని రాధాకృష్ణమూర్తి, నగర పంచాయతీ కమిషనర్ ఎస్కే ఫజలుల్లా, మహిళా నాయకులు, నగర పంచాయతీ కౌన్సిలర్లు, మెప్మా మహిళలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అందులో అద్దంకి ఈ మూడింటిలో ఉండటం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా మన జిల్లాలో మొట్టమొదటిది అద్దంకి. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఏర్పాటు చేయాలని దీనికి ఈ ఆలోచనకు వచ్చిన మన ముఖ్యంగా మన ఎండి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ దీనిలో మన అదే నియోజకవర్గం పోతే అదే పట్టణంలో దాదాపు 8000 మంది సభ్యులు ఉన్నారు. ఈ 8000 మంది సభ్యులు ప్రతి ఇంట్లో కూడా మినిమం 2-3000 రూపాయలు ప్రతి కుటుంబంలో కూడా సభ్యులు ఉంటారు. అత్యవసర పరిస్థితులు అదే కనుక 2000 రూపాయలు కనుక కొన్నా కూడా దాదాపు 1.5 లక్షల రూపాయలు బిజినెస్ జరిగింది. అంటే దాదాపు రోజుకి 6 లక్షల రూపాయల వ్యాపారం జరిగింది. ఇది చాలా మామూలు విషయం కాదు. ముఖ్యమంత్రి గారు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి జగనన్న మహిళా మార్ట్ మరి అద్దంకిలో మరి రాష్ట్రం నుండి మూడోదిగా ప్రారంభించుకోవటం నిజంగా చాలా శుభపరిణామం ప్రత్యేకి గారు తెలియజేసుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎండి గారు అందరూ ఆలోచించి మరి మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే దానికోసం ఈ మార్పులు ఇక్కడ మార్పులు ఏర్పాటు చేయడం మరి అద్దంకి నియోజకవర్గంలో ఇక్కడ మనం చెప్పారు దాదాపు 7600 మంది దాకా సభ్యత్వం మరి వాళ్ళు డబ్బులు కట్టారని చెప్పి 150 రూపాయలు ఎక్కడ డబ్బులు కట్టడం జరిగింది. మరి వాళ్ళు కొనుకే వాళ్ళు కొనేది కాకుండా బయట వాళ్ళు కొనుకుంటే మరి ఇంకా మంచి యూనిట్ బాగా వస్తుంది. డెఫినెట్గా వాళ్ళు మహిళలకి మంచి అవకాశం వస్తుందంట మంచి డివిడెండ్ వచ్చి వాళ్ళకి 10 సంవత్సరం కూడా అలాగే డబ్బులు వారికి అందుతాయని తెలియజేస్తున్నాము. మొదట పులివెందుల స్టార్ట్ చేయడం జరిగింది. పులివెందుల సక్సెస్ఫుల్ అవడం వల్ల ఈ మంచి ప్రాజెక్టుల ఉద్దేశంతో మన మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆయన చేసే కార్యక్రమంలో భాగంగా ఇది ఒక కార్యక్రమం. మరి మొదటి కూడా ముఖ్యమంత్రి గారిని మనం కూడా అందరూ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం తెలియజేసుకుంటాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసేదానికి ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. మనందరం కూడా ఆయనకి వెన్నుంటి ఉండి ఆయన చేసే కార్యక్రమాలకి చేసే కార్యక్రమాలు మనందరం కూడా అందరిగా ఉండి అది సక్సెస్ఫుల్గా చేసేదానికి సక్సెస్ఫుల్ పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తుంటూ మరి ఈరోజు అందరికీలో ప్రారంభించిన ముందుగా మా ఎండి గారిని ధన్యవాదాలు. ఈ ఆలోచన కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఆశ్రమం పెట్టడానికి చైర్మన్ గారికి